కృష్ణా జిల్లా గుడివాడలో అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు జనసేన కార్యకర్తలు. ఇక జనసేన పార్టీ దిమ్మెను టీడీపీ నేత ధ్వంసం చేశారు, నిరసన వ్యక్తం చేశారు. నగరవప్పాడు వంతెన దగ్గర ఈ అర్ధరాత్రి ఉధృత వాతావరణం నెలకొంది. ఇక జనసేన దిమ్మను ధ్వంసం చేసినందుకనే జనసేన నాయకులు నిరసనకు దిగారు. ఇక టీడీపీకి చెందిన బీసీ నేత దారం నరసింహారావు ఎన్నికలకు ముందు వైసీపీని టీడీపీలో చేరారు. అయితే కూటమి గెలిచాక మరింత యాక్టివ్గా ఆయన అక్కడయ్యారు. అయితే నియోజకవర్గ బీసీ సంఘం అధ్యక్షులుగా ఉన్న ద్వారం నరసింహారావు ప్రస్తుతం కొనసాగుతున్నారు. పార్టీ దిమ్మను ధ్వంసం చేయడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బూరుగడ్డ శ్రీకాంత్. సో మొత్తం మీద అక్కడ అర్ధరాత్రి ఉధృత వాతావరణం నెలకొంది, గుడివాడలో హైటెన్షన్ నెలకొంది. టీడీపీ జనసేన నాయకుల మధ్య ఒక్కసారిగా పరస్పరం వాగ్వాదం జరిగింది, ఒకరిపై ఒకరు కూడా తోపులాట కూరైంది. సో జనసేన పార్టీ దిమ్మని కూల్చివేయడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. సో ఒకసారి అక్కడ స్పాట్లో జరిగినటువంటి ఆ గొడవకు సంబంధించిన దృశ్యాలు కావచ్చు. అక్కడ కొంతమంది కార్యకర్తలు కూడా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడారు? గుడివాడలో నగరవప్పాడు సంబంధించిన బ్రిడ్జ్ దగ్గర ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. జనసేన పార్టీ దిమ్మని కూల్చివేయడంతో ఒక్కసారిగా ఆందోళన రేకెత్తించింది అక్కడ. అదే టీడీపీకి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దారం నరసింహారావు ఈ రకమైనటువంటి ప్రయత్నం చేయడంతో ఒకసారిగా ఆందోళనకు దిగారు జనసేన నాయకులు. ఒకసారి ప్రతినిధి రాజేష్ దగ్గరికి వెళ్దాం. ఎస్ రాజేష్, అంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, జనసేన టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి, వారు సఖ్యతగా కొనసాగుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య ఇటువంటి వివాదాలని ఏ రకంగా చూడాలంటే ఎందుకు జనసేన దిమ్మని కూల్చివేయాల్సి వచ్చింది? అంటే ప్రధానంగా జనసేన పార్టీ నేతలు ఆరోపిస్తున్నది ఏంటంటే దారం నరసింహారావు అనే వ్యక్తి 2 నెలల ముందు టీడీపీ నుంచి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన సైలెంట్ గుండి ఎన్నికల వరకు సైలెంట్ గుండి ఎన్నికల అధికారంకి వచ్చిన తర్వాత దారం నరసింహారావు అనే వ్యక్తి బీసీ వర్గానికి చెందిన వ్యక్తి, బీసీ సంఘం నేతగా కూడా ఆయన ఉన్నారని కూడా జనసేన పార్టీ నేతలు చెప్తున్నారు. ఆయన ఉన్న ఫలంగా నిన్న సాయంత్రం ఒక్కసారిగా కొంతమంది అనుచరులతో గుడివాడ హనుమాన్ జంక్షన్ రోడ్లు ఉన్నటువంటి నాగవరప్పాడు ప్రాంతం దగ్గర ఉన్నటువంటి ఎస్సీ కాలనీ వద్ద ఉన్నటువంటి జనసేన అంటే టీడీపీ జనసేన దిమ్మలు పక్కపక్కనే ఉన్నాయి, మనం విజయవాడలో కూడా చూస్తున్నాం. కాబట్టి జనసేన దిమ్మను పగలగొట్టడానికి పొలుగును తీసుకొచ్చి కూల్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఉన్న స్థానిక జన సైనికులు ఎందుకు కూలుస్తున్నా ఏం అవసరం వచ్చిందని ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేశారని కూడా స్థానికులు చెప్తున్నారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జి బొరుగడ శ్రీకాంత్ అక్కడికి చేరుకున్నారు. భారీగా అనుచరులు చేరుకున్న సందర్భంగా అక్కడ ఇరు వర్గాల మధ్య వాగ్వాదం కూడా జరిగిన పరిస్థితి. ఎందుకంటే అతను ప్రస్తుత ఆ సమయంలో దారం నరసింహారావు అనే వ్యక్తి కొంత మద్యం సేవించున్నాడు కూడా చెప్తూ ఉన్నారు. మద్యం సేవించి ఈ జనసేన దిమ్మను పగలగొట్టుకొచ్చారని తెలుస్తుంది. అయితే విషయం తెలుసుకున్నటువంటి వెనిగండ్ల రాము, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఖచ్చితంగా అతని మీద చర్య తీసుకుంటామని హామీ ఇచ్చిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి జనసేన పార్టీని వెళ్ళిపోయారు. అంతేకాదు అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా దారం నరసింహారావు మీద కేసు కూడా పెట్టిన పరిస్థితి. ఎందుకంటే దారం నరసింహారావు కోవట్లాగా వ్యవహరిస్తున్నారు, వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చి ఇప్పుడు కోవట్లా వ్యవహరిస్తున్నారు కూడా ఆరోపిస్తున్నారు. ఎందుకంటే జనసేన పార్టీని దిమ్మను కోల్చాల్సిన అవసరం అక్కడికి ఎందుకు వచ్చింది? అసలు ఆ 2 పార్టీలు కూటమిలో ప్రశాంతంగా ఉన్న సమయంలో ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? కావాలనే ఉద్దేశపూర్వకంగా అతను వ్యక్తిగతంగా జనసేన పార్టీ మీద కక్ష పెట్టుకుని ఈ విధంగా చేస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అతని మీద కేసు అయితే పెట్టారు, పోలీసు ఇంకా కేసు నమోదు చేయలేదు. స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాత్రం చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. వీళ్ళు చేస్తున్న ప్రధాన డిమాండ్ ఏంటంటే అతను క్షమాపణ చెప్పాలి, జనసేన పార్టీకి దిమ్మను కూల్చినందుకు క్షమాపణ చెప్పాలి. 2, అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కోవర్ట్ ఆపరేషన్ చేయడానికి అతను వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చేవారు. ఇలాంటి నేతల్ని ప్రోత్సహిస్తే కనుక ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమి బీజేపీ కూటమి మధ్య విభేదాలకు కారణమవుతుంది కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. కావాలని ఉద్దేశపూర్వకంగా అతను కక్ష పెట్టుకుని దిమ్మను కూల్చే ప్రయత్నం చేస్తున్నాం. మేము ఎంతో ప్రతిష్టగా ఏర్పాటు చేస్తున్నటువంటి
ఉన్నటువంటి జనసేన దెమ్మను ఎందుకు కూల్చేసిన ప్రశ్నించేందుకు తమ మీద దాడి చేసే ప్రయత్నం కూడా చేశాడని ప్రధానంగా వీళ్ళు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఇది పార్టీ రాష్ట్ర స్థాయి పార్టీ నేతల వరకు ఇంకా వెళ్లలేదు. ఈ రోజు పార్టీ రాష్ట్ర నాయకులకి చేరే అవకాశం కనబడుతుంది. దారం నరసింహారావు ప్రస్తుతం బీసీ సంఘ అధ్యక్షులుగా ఉన్నారు, టీడీపీలో కూడా కొనసాగుతున్నారు ఆయన. సో ఈ నేపథ్యంలోనే అంటే ఆయన గతంలో జనసేన పార్టీ నాయకులతో కావచ్చు, పార్టీ నేతలతో కావచ్చు ఏదైనా విభేదాలు ఉండేవా? ఎందుకు ఆయన ప్రత్యేకంగా ఇంత మూకుమ్మడిగా వెళ్ళి అక్కడ కూల్చివేయాల్సి వచ్చింది? అంటే ఆ విషయంలో జనసేన పార్టీ నాయకులు కూడా ఏ స్పష్టత ఇవ్వట్లేదు. ఎందుకంటే ఎక్కడ కూడా అతనితో మాకు ఎక్కడ విభేదాలు లేవు. గతంలో మేము జనసేన పార్టీగా మేము మా కార్యక్రమాలు మేము చేసుకున్నాం. ఆ పార్టీ అధికారంలో వైసీపీలో ఉండి ఆయన పార్టీ కార్యక్రమాలు చేసినాం. కానీ ఇది కక్షపూర్తిగా జనసేన పార్టీ ప్రజలకు వెళ్తుంది. 21 స్థానాలు గెలిచింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గురించి కొంచెం ప్రజాదరణ పొందుతున్న క్రమంలో కావాలనే ఈ విధంగా చేస్తున్నారు. రాజకీయంగా కక్ష పెంచుకునే విధంగా చేస్తున్నారని చెప్తున్నారు. మరికొంత మంది మాత్రం ఒక అటెన్షన్ కోసం జనసేన పార్టీ మీద ఏదైనా దాడి చేస్తే ఒక అటెన్షన్ వస్తుంది, పాపులరిటీ సంపాదించొచ్చే కారణంతోనే చేసి ఉంటాడు కనుక మరికొంతమంది వ్యాఖ్యలు చెబుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అతను మద్యం కూడా తాగొచ్చి ఘటనకి పాల్పడాడు కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకోవాలైతే చెబుతున్నారు. మనోజ్ చూడాలి మరి ఈ రోజు ఏమైనా అతని మీద చర్యలు తీసుకుంటారా పార్టీ నుంచి ఏమైనా. ఈ ఘటనపై పోలీసులు ఏమంటున్నారు? ఈ ఘటనపై పోలీసులు ఏమంటారు? ఎందుకంటే చాలా చూస్తే అక్కడ విజువల్స్ చూసినా కూడా చాలా మంది గుమికూడారు, ఒకరిపై ఒకరు పరస్పరం వాగ్వాదం దిగిన కనబడుతోంది. సో ఈ ఘటనపై పోలీసులు ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారు? పోలీసులు అయితే కంప్లైంట్ అయితే తీసుకున్నారు, ఇంకా కేసు నమోదు చేయలేదు. ఎందుకంటే కేసు నమోదు చేయాలంటే కొన్ని చూసుకోవాలి కాబట్టి. లోకల్ ఎమ్మెల్యే కూడా దీనిపైన పార్టీకి సంబంధించినటువంటి నేత కూడా ఉన్నాడు కాబట్టి కేసు నమోదు అయితే చేయలేదు. ఈ రోజు వెలిగండ్ల రాముతో జనసేన పార్టీ నాయకులు సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఆయన కలిసి అతని మీద చర్యలు తీసుకోవాలని చేసే అవకాశం ఉంది కాబట్టి దానికి అనుగుణంగా పోలీసులు ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. రాష్ట్రంలో అక్కడక్కడ ఇలాంటి ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి. మొన్న ఇంతకుముందు నెల్లిమర్లో ఒక ఇష్యూ జరిగింది, ఇప్పుడు తాజాగా గుడివాడలో ఇష్యూ. అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు, జనసేన పార్టీ నేతల వల్ల కార్యకర్తల వల్ల పొత్తుకు ఎక్కడైనా ఇబ్బంది కలిగిస్తే మాత్రం అలాంటి వారిని ఉపేక్షించేది లేదని ఆయన చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తి ద్వారా ఇప్పుడు గొడవకి కారణమైంది కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, అతన్ని సస్పెండ్ చేస్తారా లేదనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఈ రోజు వెలుగల రాము పార్టీ నేతలతో కూడా సమావేశమై ఈ ఇష్యూ మీద చర్చించే అవకాశం కూడా ఉంది మనోజ్. రైట్ రాజేష్. సో గుడివాడలో అర్ధరాత్రి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. జనసేన టీడీపీ నాయకుల మధ్య పరస్పరం వాగ్వాదానికి దిగడం జరిగింది. కృష్ణా జిల్లా గుడివాడలో అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొన్న పరిస్థితి కనపడుతోంది. జనసేన పార్టీ దిమ్మని టీడీపీ నేత ధ్వంసం చేశారని జనసేన పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. నాగవరప్పాడు వంతెన దగ్గర ఈ యొక్క సిచ్యువేషన్ నెలకొంది. జనసేన దిమ్మని ధ్వంసం చేశారు టీడీపీకి చెందినటువంటి బీసీ నేత దారం నరసింహారావు. అయితే ఎందుకు తను ఈ రకంగా చేయాల్సి వచ్చింది అంటూ కూడా పెద్ద ఎత్తున వాపోతున్నారు జనసేన నాయకులు. అయితే దారం నరసింహారావు విషయానికి వస్తే కనుక రాజకీయంగా ఆయన ముందు వైసీపీలో ఉండేవారు, ఆ తర్వాత టీడీపీలో చేరారు. కూటమి గెలిచాక మరింతగా కూడా టీడీపీలో యాక్టివ్ అయ్యారు. బీసీ నాయకుడు కూడా ఆయన ప్రస్తుతం కొనసాగుతున్న నేపథ్యంలో పార్టీ దిమ్మను, జనసేన పార్టీ దిమ్మను కూల్చివేయడం అనేది ఒక్కసారిగా జనసేన నాయకులు ఆగ్రహాన్ని గురి చేసింది. వారంతా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు, నిరసన చేపట్టారు. సో ఒకరికిపై ఒకరు పరస్పరంగా వాగ్వాదాన్ని దిగారు, ఒకరిపై ఒకరు తోపులాడ కూడా జరిగింది. ప్రస్తుతం ఈ విషయం ఇంకా అధిష్టానం దృష్టికి వెళ్ళేది. అధిష్టానం ప్రస్తుతం అక్కడ జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వారు దృష్టికి ఈ సమస్య వెళ్ళిన తర్వాత ఏ రకంగా రియాక్ట్ అవుతారో మాత్రం చూడాల్సి ఉంది. అందరికీ నమస్కారం. గుడివాడ పట్టణంలోని నాగవరపాడు సెంటర్లో జనసేన పార్టీ అభిమానులు అయినటువంటి కొంతమంది యువకులు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి అలాగే బీసీ సామాజిక వర్గానికి సంబంధించి అలాగే కొంతమంది కాపులు సామాజిక వర్గానికి చెందిన యువకులు ఇక్కడ అందరూ గత నెల అందరూ ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని జనసేన పార్టీకి సంబంధించిన జెండా దిమ్మని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఇక్కడ ఆధిపత్యం చేయడానికి యువకుల మీద దాడి చేయడానికి కారణమైనటువంటి ఒక యువకుడు ఏదైతే ఇక్కడ దాడి చేయటం అలాగే పలుగు పట్టుకుని ఇక్కడ కుర్రోళ్ళ మీద దాడి చేసి ఏదైతే జనసేన పార్టీ దిమ్మని పగలగొడటానికి ప్రయత్నం చేస్తే వీళ్ళందరూ ఎదుర్కోవడానికి ఈ రోజున చూసాం. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించి కులాలకి మతాలకి వ్యతిరేకంగా అందరూ కలిసి ఉండాలని చెప్పి ఈ రోజున అందరూ జనసేన పార్టీ స్థాపించారు. అలాగే
ఈ రోజున 2024 ఎన్నికలు చూస్తే గనక ఆయన అన్ని విధాలుగా తగ్గి 21 సీట్లు తీసుకుని ఈ రోజున పార్టీని, జనసేన పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని ఈ రోజున అధికారంలో తీసుకొచ్చారు. అటువంటి నాయకుడి మీద, అటువంటి జనసేన పార్టీ దిమ్మ మీద కొంతమంది వ్యక్తులు ఎవరైతే వైసీపీ నుండి వచ్చి కొంతమంది ఇక్కడ తెలుగుదేశం అని చెప్పి, జనసేన అని చెప్పి కుర్రోళ్ళందరినీ మతాల వారీగా కులాల వారీగా విభజించి వాళ్ళ మీద దాడి చేయడానికి, అలాగే జనసేన పార్టీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ఇక్కడ అందరూ కూడా జనసేన పార్టీ దిమ్మ మీద దాడి చేయడాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదందరూ కూడా జనసేన పార్టీ మీద దాడి అనేది అన్ని కులాలకి, అన్ని మతాల మీద దాడిగా మేమందరం కూడా చూస్తున్నాం. కాబట్టి మేము ఒకటే చెబుతున్నాం, పోలీస్ అధికారులకు కానీ అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ మేము ఎప్పుడు కూడా చట్టానికి చేతిలో తీసుకోం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా చట్టాన్ని గౌరవించే వ్యక్తులం, అలాగే మేము కూడా చట్టాలను గౌరవిస్తాం. కాబట్టి మేము చెప్పేది ఒకటే, అట్లాంటి సంఘ విద్రోహ శక్తుల్ని రాజకీయాల నుంచి తరిమి కొట్టాలి. మేము ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారు చెబుతున్నాం, అట్లాంటి వ్యక్తుల్ని ఇటువంటి రాజకీయాల్లో ఉండనివ్వకుండా చేయాల్సిన బాధ్యత మీరు తీసుకుని మా అందరి ఆత్మాభిమానాన్ని కాపాడాల్సిందిగా మీ అందరికి కోరుకుంటూ జనసేన పార్టీ అంటే కులాలకి మతాలకి సంబంధించింది కాదు, అన్ని కులాల్ని ప్రేమించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అట్లాగే మేము అన్ని కులాల్ని ప్రేమిస్తాం, కానీ మా మీద దాడి చేస్తే మేము ఊరుకోం. కాబట్టి ఇటువంటి చర్యల్ని ఖండిస్తూ ఖచ్చితంగా మీరు ఇటువంటి వ్యక్తుల్ని, సంఘ విద్రోహ శక్తుల్ని మీరు బహిష్కరించాలని చెప్పి కోరుకుంటూ, మా యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన వ్యక్తిని మీరు సంఘ విద్రోహ శక్తిగా మీరు భావించి అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ యొక్క నిరసన తెలియజేస్తున్న, 1 గంట వ్యవధిలోనే ఎంతమంది అభిమానులు వచ్చారు, మేము ఈ రాత్రి ఇక్కడ కూర్చుంటే గనక రేపొద్దున రాష్ట్ర వ్యాప్త ఉద్యమం అవుద్ది. కాబట్టి ఖచ్చితంగా గమనించాలి మా మీద దాడి చేస్తే మేమేమనుకోం. అలాగే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి మీద, జనసేన పార్టీ జెండా మీద, దిమ్మ మీద దాడి చేస్తే మేము ఎటువంటి పరిస్థితిలో ఊరుకునే ప్రసక్తి లేదు. కాబట్టి అటువంటి వ్యక్తిని ఖచ్చితంగా సంఘ విద్రోహ శక్తిగా భావించి అతని పార్టీని సస్పెండ్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ ఇక్కడ ఈ ఉద్యమాన్ని చేస్తున్న కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇట్లా స్పందించినందుకు వీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై జనసేన. అందరికీ నమస్కారం అండి. నా పేరు సాయన రాజేష్, జనసేన పార్టీ గుడివాడ ప్రధాన కార్యదర్శిని. తారం నరసింహారావు అనే వ్యక్తి ఒక బీసీ నాయకుడు అయ్యుండి, ఒక ఎన్డీఏ కూటమి నాయకుడు అయ్యుండి ఆగిన మైకంలో గొడ్డ పలుగు తీసుకొచ్చి ఈ నాగవరపాడు సెంటర్ లో గల జనసేన పార్టీ దమ్మని కొట్టడం జరిగింది. దాన్ని కళ్ళారా ఇక్కడ మా జన సైనికులు చూడటం కూడా జరిగింది. దీని నిమిత్తం ఇక్కడ నాగవరపాడు రింగ్ లో మేము ధర్నాను చేపట్టాం. పోలీసులు కంప్లైంట్ రాసి ఇవ్వమన్నారు గనక ఈ ధర్నాని విరమించుకుని పోలీసులకి తీసుకెళ్లి కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాం. పోలీసులు కనుక యాక్షన్ తీసుకోకపోయినా, అలాగే ఈ గుడివాడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు సస్పెండ్ చేయకపోయినా సరే ఈ ధర్నా మళ్ళీ రిపీట్ అవుతానే ఉంటుందని తెలియజేసుకుంటున్నారు. ఇది ఏ పార్టీలకు సంబంధించిన గొడవ కాదండి. ఖచ్చితంగా అతను వ్యక్తిగతంగా జనసేన పార్టీ మీద అతని ఏదో మనసులో పెట్టుకుని దాడి చేయడం కానీ మేము భావిస్తున్నాం. మాకు తెలుగుదేశం పార్టీ నాయకులతో కానీ, ఏదైతే బీజేపీ పార్టీ నాయకులతో కానీ ఎవరితో కూడా విభేదాలు లేవు. చక్కగా స్నేహపూర్వక వాతావరణంలో మేమందరం కూడా పనిచేస్తున్నాం. కాబట్టి ఎవరైతే క్రమశిక్షణ తప్పి అతను వ్యక్తిగతంగా అతని క్రమశిక్షణలో లేకపోవడం మూలంగానే ఈ దాడి జరుగుతుంది. ఇది వ్యక్తిగత దాడి. కాబట్టి మేము ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారికి కూడా తెలియజేశాం, ఆయన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇది ఎవరైనా కానీ ఎవరు చేసినా తప్పు అని చెప్పి ఆయన కూడా ఇప్పుడు నాకు ఫోన్ చేసి తెలియజేశారు. కాబట్టి మేమందరం కూడా కోరుకునేది ఏంటంటే, కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. ఆ క్రమశిక్షణ దాటి ఎవరన్నా ప్రవర్తిస్తే అది జనసేన పార్టీ మీద దాడి చేస్తే మేము ఎట్టి పరిస్థితిలో ఊరుకునే ప్రసక్తి లేదు.
అతను పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, అతను క్రమశిక్షణ లోపించి ఇతను దాడి మా మీద దాడి చేశాడు కాబట్టి అతను అతను వ్యక్తిగతంగానే మేము చూస్తున్నాం. ఇది పార్టీ మధ్య వైరం కాదు, అతను వ్యక్తిగతంగానే మేము చూస్తున్నాం. ఇది ఎస్సీ కుర్రాళ్ళు ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఇక్కడ వ్యక్తిగతంగా నివసించే ఎస్సీ సమాజ వర్గానికి చెందిన యువకులు అలాగే బీసీలు కొంతమంది కాపులు అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నారు ఈ విగ్రహాన్ని, ఏదైతే జెండా దెమ్మని. ఆ జెండా దెమ్మని ఇతను కావాలని చెప్పి వ్యక్తిగతంగా అతను స్వలాభానికి తీసుకుని ఈ యొక్క ఆధిపత్యం కోసం ఇతను దాడి చేయడంగా మేము భావిస్తున్నాం. కాబట్టి మేము దీన్ని ఖండిస్తున్నాం. అది ఎమ్మెల్యే గారు అతని క్షమాపణ చెప్పాలి. మొదటగా పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి. రెండోది మేము ఎమ్మెల్యే వెనిగండ్ల రాంబు గారిని మేము కోరుకునేది ఏంటంటే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయకపోతే కనుక రేపొద్దున మా మీద దాడి చేశాడు, రేపొద్దున ఎస్సీల మీద చేయొచ్చు, రేపొద్దున ఇంకో వ్యక్తుల మీద చేయొచ్చు. కాబట్టి ఇటువంటి క్రమశిక్షణ లేని నాయకుల్ని వెంటనే పార్టీ నుంచి చర్యలు తీసుకోవాలని చెప్పి ఇంతమంది ఈ రోజున అర్ధరాత్రి కూర్చున్నారంటే ఎంతమంది ఆత్మాభిమానం దెబ్బతింటే ఈ రోజున కూర్చుంటారు. కాబట్టి అది గమనించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇది ఖచ్చితంగా అతని వ్యక్తిగత చర్యగా మేము భావిస్తూ అతన్ని పార్టీ నుంచి తొలగించాలని, అతను మేము అతను ఏదైతే కూటమిలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మేము అన్నింటిలో తగ్గమన్నారు, మేము అన్నింటిలో తగ్గాం. మేము వెనిగళ్ళ రాము గారిని గెలిపించడానికి 53,000 మెజార్టీ గెలిపి రావడానికి గుడివాళ్ళలో మేము అన్ని విధాల సాయశక్తుల కృషి చేసాం. అది బీసీలు ఎస్సీలు కాపులు మైనార్టీలు అందరూ పనిచేశారు. కానీ ఈ రోజున దానికి విఘాతం కలిగిస్తూ మా మీద మామలో గొడవలు సృష్టించడానికి అతను చేసిన పని